గ్రీన్ కార్పెట్ పై ఇప్పటి వరకు మనం సినీ సెలబ్రిటీస్ ను మాత్రమే చూసాము. పొలిటీషియన్స్ కూడా తరలి వస్తూ ఉన్నారు. నాతో పాటు ఉన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. హాయ్ సార్. హాయ్ అమ్మ. సో ఎలా ఉంది సార్? మన హైదరాబాద్ హ్యాపెనింగ్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇప్పుడు మన హైదరాబాద్ బ్రహ్మాండంగా ఉంది. రెండోది ఐఫా అనేది ఇప్పటికి 17th ఈవెంట్ ఇది. బట్ మన ఆల్ ఓవర్ ఇండియాలోనే కాకుండా ఈవెన్ దో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం ఐఫా సెకండ్ టైం కూడా. మరి సౌత్ ఇండియాలో హైదరాబాద్కు ఉన్నటువంటి మరి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, హిస్టారికల్ సిటీ, 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్. అయితే గత సంవత్సరము మన గవర్నమెంట్ ఐఫా ఇద్దరు పార్ట్నర్గా ఉండి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు ఐఫాకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కూడా నీకు వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి పరిస్థితులు. రెండోది సౌత్ ఇండియా చలనచిత్ర పరిశ్రమ స్టామిన కూడా ఒకసారి ఆలోచిస్తే మరి తెలుగు చిత్రం బాహుబలి అంతర్జాతీయ స్థాయిలో మరి ముందుకెళ్ళడం, రెండోది మనకు వరల్డ్లో ఉన్నటువంటి మరి అతిపెద్ద బిగ్గెస్ట్ స్టూడియో రామోజీ ఫిలిం సిటీ కూడా మన దగ్గరనే ఉండడం, రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి, హాస్పిటాలిటీ పరంగా కానివ్వండి, హైదరాబాదు రైట్ ప్లేస్ క్లైమేట్ పరంగా కూడా. మరి ఈ విధంగా మనకు నేను ఐఫాకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సెకండ్ ఎడిషన్ కూడా మన దగ్గరనే కావడమే కాకుండా భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమం కూడా మరి మన దగ్గరనే హైదరాబాదే. మీకు హెండీవుడ్ కార్నివాల్ కూడా మీరు చూసినారు మరి రామోజీ ఫిలిం సిటీలో చేసింది. రెండోది మన చలనచిత్ర పరిశ్రమలో కూడా ఒక ఎన్టీ రామారావు గారు, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, మరి ఇప్పుడున్నటువంటి హీరోస్ కానివ్వండి, మరి చలనచిత్ర పరిశ్రమ స్టమినా ఒకసారి ఆలోచిస్తే, రెండోది ఏంటంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి నిర్మాతలకు ఎగ్జిబిటర్స్కు ఒక గుడ్ న్యూస్, మరి అది మీ ద్వారానే ఫస్ట్ చెప్తున్నా. ఈరోజు మరి ఆన్లైన్ టికెటింగు ఈరోజు జీవో ఇవ్వడం జరిగింది ఉగాది సందర్భంగా. ఇది చాలా వరకు ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎగ్జిబిటర్స్కు మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.